అలాగే ఫరో కూడా ఒక కలకంటాడు అనమాట. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసరి ఉన్న ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావం మాకు తెలిపెను. ఒక్కొక్కని కళ చొప్పున దాని భావము చొప్పున తెలిపెను. అతడు మాకు ఏ ఏ భావములు తెలిపినా ఆయా భావములు చొప్పున జరిగెను అని మళ్ళీ వెళ్ళి పానదాయకుల అధిపతి చెప్తున్నాడు. ఫరో కలగన్నప్పుడు ఫరో కలగన్నారు, నేను కలగన్నాను, నా కళ యొక్క భావం చెప్తానికి అని వాళ్ళ యొక్క సంస్థానంలో ఉన్న ఆ జ్ఞానులందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచినప్పుడు ఎవరు చెప్పలేక ఎవరు అప్పుడు ఏమంటున్నాడు, జ్ఞానములు మర్మం దేవుని వశంలో ఉన్నాయి అని చెప్పేసి ఒక పడుచువాడు ఉన్నాడు అక్కడ చెరసాలలో, మరి ఆయన హెబ్రీయుడు, అతడు అక్కడ మరి మాకు చెప్పాడు మా కళ్ళ భావం అలాగే జరిగింది రాజా అని చెప్పేసేసి పానదాయకుల అధిపతి ఫారుతో చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఏం చేశాడంటే ఆయన దాని భావం తెలుపు నిన్ను కూర్చి విని నేను అతనితో చెప్పినందుకు యోసేపు అని వెంటనే అతను బయటికి తీసుకొచ్చేసారు. కాబట్టి చెరసాలలో ఉండి అతను త్వరగా రప్పించిరి. ఈ విధంగా మన యోసేపు చెరసాల నుంచి బయటకు వచ్చేసాడు. చూసారా దేవుని ప్లాన్స్, దేవుని యొక్క ఉద్దేశాలు. లేకపోతే ఇంకెంతకాలం ఉంచేవాళ్ళు, కానీ దేవుడు తన్నే ఆ విధంగా ఒక కళ ఏర్పాటు చేసి మరోకి యోసేపు ఏ భావం చెప్పేటట్టుగా ఆ సంస్థానంలో ఎవ్వరు చెప్పలేరు. ఎంతోమంది ఉంటారు జ్యోతిష్యులు శాస్త్రం వాళ్ళు ఎవ్వరు చెప్పలేకపోయారు. అప్పుడు ఈ పానదాయకులు ఎదు చెప్పాడు, నాకు చెప్పాడు అక్కడ, మీకు కూడా చెప్తాడు రాజా మరి అంత. అప్పుడు వెంటనే ఆ యోసేపుని బయటికి తీసుకొచ్చేసారు. చూడండి అప్పుడు ఏం చేశారు, కాబట్టి చెరసాల్లో ఉన్నప్పుడు అతడు ఏ భావం చెప్పినా అవన్నీ జరిగినాయి. 41:14 కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిరి. అతను క్షారం చేయించుకుని ఇలా చేసి మంచి బట్టలు కట్టుకుని దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు నీవు కలలను విన్నాడలా, దాని భావమును తెలుపుకలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పాను. ఫరో చెప్తున్నాడు, కళ్ళ భావం చెప్తావంట, నీ గురించి నేను విన్నాను అని చెప్పేసి అన్నప్పుడు ఎంత మంచి అని చెప్తాను రాజా అని గర్వంగా మాట్లాడలా. చూడండి ఏమంటున్నాడు, నా వలన కాదు, నా వలన కాదు, దేవుడే ఫరో క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. అంటే అసలు ఆయామ్ ఏమిటి, నా వల్ల కాదు, నిజంగా మరి కళలకు అంటున్నాడు కదా, దేవుడు భావాలు చెప్తున్నాడు కదా అని నేను చెప్తాను రాజా, అదే ఉంది అదేంత పని అని అంటలా, ధీమాగా గర్వంగా మాట్లాడలా. అయ్యో నాదే, అది నా వల్ల కాదు, అంటే దేవుని వలననే. ఏమిటంట వాళ్ళారా, చాలాసార్లు అదే ఉందండి, చేసేస్తారండి నేను, ఏదండి ఏదండి దేవుడు నాకు చెప్పేస్తాడండి, నాకు చాలా ఆత్మీయ గర్వము కూడా మంచిది కాదు, దానివల్ల ఆత్మీయ గర్వం వల్ల కూడా మనం ఒకసారి తప్పు మాట్లాడేస్తాం, కాబట్టి ఇతను నా వల్ల కాదయ్యా, అది దేవునికి అక్కడ కూడా దేవునికి మహిమ ఇవ్వాలని తన ఉద్దేశం, దేవునికి మహిమ ఇవ్వాలని, నా వల్ల కాదు, దేవుడే ఫరో క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాడు. అప్పుడు చెప్పినప్పుడు సర్లే ప్రభా, తన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తన కళ్ళన్నీ చెప్తాడు. చెప్పినప్పుడు ఏమంటాడు, ఈ కళలను జ్ఞానులకు తెలియచెప్పి కానీ దాని భావము తెలుపుకునే వారు ఎవరూ లేరని అతనితో చెప్పాను. అందుకు యోసేపు ఫరో కన్నా ఆ కళ ఒక్కటే, దేవుడు తాను చేయబోతున్న సంగతులు చేయబోతున్నవి ఫరోకు తెలియజేశాను అని చెప్పేసేసి, ఏవైతే చేయబోతున్నాడో అవి ఫరోకు తెలియజేశారయ్యా దేవుడు అని చెప్పాడు. కానీ ఫరోకు ఏమర్థమవుతుంది, ఏం అర్థం కాదు కదా. ఏమైనా చాలా వివరంగా మరి దేవుడు ఇక్కడ చెప్పినప్పుడు ఏమన్నాడు, ఆ కళ ఒకటే, వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులు అంటే చిక్కిపోయినాయేమో లావాటిని తినేసేసేస్తున్నాయి, మళ్ళీ అలాగే 7 సంవత్సరములు వచ్చిన పంట కరువు వచ్చును కనుక 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును, అప్పుడు ఐగుప్తు దేశం ముందు కరువు కలుగును, 5-7 సంవత్సరాలు ఏమో కరువు వస్తుంది అంటే ఈ వెన్నులు ఈ యొక్క ఆవుల్ని చూపించాడు, చిక్కుపోయినవి లావాటిని తినేస్తాను, ఏంటంటే బాంబు ఏంటని ఫరోకి వేదన కలిగింది. అప్పుడు యోసేపు చాలా ఈజీగా అంటే దైవ మర్మము జ్ఞానము కలిగిన వాడు కనుక, కాబట్టి మరి వివేక జ్ఞానములు గల ఒక మనిషి, వివేకము జ్ఞానము మనం జ్ఞానం గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, అంటే దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి మరి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాడు. చేసుకున్నాడేమో ఫరో దగ్గరికి విన్న తర్వాత, ఫరో దగ్గరికి వెళ్ళి దేవా ఏంటి ఈ ఫరోకి ఇలాంటి కళలు వచ్చినాయి ఏంటి, దీని భావం ఏంటంటే దేవుడు చక్కగా చెప్పాడు కుమారుడు ఇది 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 అని చెప్పేసి కొద్ది ఒక్కసారి మళ్ళీ రివీల్ చేస్తాడు దేవుడు. మనం చాలా సందిగ్ధంగా మరి ప్రార్థన చేసుకుని పడుకుంటాం, చాలా వివరంగా దేవుడు చూపించేస్తాడు, నువ్వు కంగారు పడబాక ఇలా జరగబోతుంది, నువ్వు కంగారు పడబాక ఇచ్చేస్తాను,
నువ్వు కంగారు పడవ, తర్వాత జరుగుద్ది, ఇప్పుడు జరగదు. చక్కగా దేవుడు మనకి ఎప్పుడు మనం దేవునితో అనుసంధానమై ఉన్నప్పుడు, ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, గంటల తరబడి ఆయన సన్నిధిలో ఉంటే, మీరేంటి పాస్టర్ గారు, మీరంటే పాస్టర్ గారు కాబట్టి మీకు అదే పని కాబట్టి మీరు అలా ఉంటారు అనుకోకూడదు. మీరు కూడా ఉండగలరు టైం కేటాయించుకుంటే. దేవుని కోసం కొంత సమయం కేటాయించుకోవాలి, ఆ సన్నిధిలో ప్రార్థన చేసుకుని కనిపెట్టుకోవాలి. ఓ వరీ అయిపోకూడదు. మనం శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రభు ఎందుకు ఇది ఎలా చేస్తాం, నేను ఇప్పుడు రోగమైనా సరే, ఏదైనా జబ్బు వచ్చినా సరే, ఇది బాగాలేకపోయినా సరే, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ప్రభు ఎందుకు ఇది పంపించే, గబ్బా ఇన్ని డబ్బులు పట్టుకొని ఓ హాస్పిటల్కి వెళ్ళొద్దు నేను అంటల్లా, ముందు ఫస్ట్ గాడ్, దేవుని దగ్గర మనం విచారణ చేయాలి. మనం గతంలో కూడా చాలా చూసుకుంటా వచ్చాం, దావీదు రాజు చాలా సంపద ఉందో వెళ్ళిపోవచ్చుగా దేవుని దగ్గర విచారణ చేశాను అంటారు దేవుని దగ్గర, అక్కడ దేవుని వాక్యం. దేవుని దగ్గర మనం విచారణ చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, కనిపెట్టాలి, కంగారు పడిపోకూడదు. మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు కదా, గొప్ప దేవుడు, అన్నిటినీ సృష్టించిన దేవుడు, అన్నిటికీ అధిపతి అయిన దేవుడు ఉంటే మనకెందుకు భయం? ఆయన నడిపిస్తాడు, ఆయన చేతిలో ఉన్నాం కదా, మన జీవితాలు ఆయన చేతిలో ఉన్నాయి కదా, ఆయన ఇష్టం అన్నప్పుడు యోసేపు కూడా చక్కగా ఇక్కడ ఏమన్నాడంటే, ఈ ఫరోకి జరిగిన వచ్చినటువంటి రెండు కళ్ళు అడుగుంటాడు దేవుడు కదా, దేవుడి దగ్గర అడుగుంటాడు యోసేపు. చాలా వివరంగా చెప్పాడు యోసేపుకి. అప్పుడు యోసేపు ఈయన దగ్గరికి వచ్చి చక్కగా చెప్తున్నాడు, ఇదిగో ఐగుప్తు దేశం అంతటా బహు సమృద్ధి పంట పండు 7 సంవత్సరములు వచ్చున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశం అందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయును, దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి వారముగా ఉండును. 41:32 ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. నేను తప్పకుండా ఇది చేస్తానని అది చెప్పుతానికే చెప్పుంటాడు దేవుడు. ఈ కార్యము దేవుని వల్ల, దేవుడు అలా చేస్తున్నాడు రాజా, ఇది దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. ఎంత ఖచ్చితంగా చెప్పగలిగాడు అంటే, ఎంత దేవుని సన్నిధిలో ఆ యొక్క ఇంటి వస్తే ఆ దేవుని యొక్క మాట తీసుకునే విషయంలో, దేవుడు చెప్పే విషయంలో కలిగి ఉన్నాడు. ఏమంటే బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, ప్రతి యవ్వన బిడ్డ యోసేపు, అందుకు నేను ఎన్నిసార్లు మిమ్మల్ని యవ్వన బిడ్డలారా అంటున్నా. యోసేపు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో ఆలోచించండి. అక్కడ దేశంగా దేశంలో అంత తల్లిదండ్రులకు దూరమైపోయి అక్కడ యోసేపు అబ్బబడి బానిసగా వెళ్ళి దేవుడు తనకు తోడుగా ఉంటేను బట్టి ఎంత అంచెలంచెలుగా ఆశ్రదించబడుతూ ముందుకు వెళ్తూ రాజు యొక్క మన్నలను పొందుకుంటూ ఇచ్చేవారికి రాజుగారికి కళ కూడా భావం చెప్పడు. ఆత్మీయ మెట్టులోకి మీరు కూడా, ప్రభా ఏంటి నా విషయంలో నీ చిత్తం ఏంటి, నాకు భవిష్యత్తు విషయం నీ చిత్తం ఏంటి, ప్రభుని అడగాలి మనం. నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను యవన కాలంలో, దేవునికి చిత్తం కోసం నేను ఎక్కువ ప్రేయర్ చేస్తాను, ప్రభా ఇంత మట్టి జీవితాన్ని మీరు కోరుకున్నారు కనుక, నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చారు కనుక, నాయన నాతో మాట్లాడండి, నా యొక్క జీవిత విషయంలో నీ చిత్తం ఏంటి అని అడిగేదాన్ని. ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్నారు. ఎప్పుడు బ్రదర్ భగత్ సింగ్ గారు దైవ సేవకులు ఒకటే మాట చెప్పారు, దేవుని చిత్తం తెలుసుకోవడం, దేవుని చిత్తం చేయటం వారండే ఇక దేవుని బిడ్డల యొక్క బాధ్యత అని చెప్పి చెప్పేవారు. ఏమిటంటే వాళ్ళారా, మరి కనుక మీరు కూడా యవ్వన బిడ్డలుగా ఓ వరి ఏమైపోయావు అక్కడ స్టడీస్ అయిపోయి, ప్రభా నీ చిత్తం ఏంటి, ఎక్కడ నన్ను తీసుకెళ్ళబోతున్నావు, ఎక్కడ నాకు జాబ్ సిద్ధపరుస్తున్నావు, ప్రభా నా తండ్రి యవ్వన కాలం వచ్చింది, మీరు ప్రార్థన చేసుకుని తప్పు కాదు, ప్రభా నా సాటి అయిన సహాయాన్ని ఎక్కడ నిర్ణయించావు, ఏ విధంగా పంపిస్తావు, నీ చిత్తం ప్రభా నాకు స్పష్టంగా బయలుపరచండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. నేను ప్రార్థన చేశాడు, ఇది నిశ్చయముగా ఇది దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడి అంటే 2 సార్లు ఆ పిలావులు మంచి ఆవులను మింగేసేయటం ఒకటి, మళ్ళీ ఇక పంట గురించి 2 సార్లు రెట్టింపబడింది అని చెప్పి చెప్తా. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరముల్లో ఐగుప్తు దేశం అంతటా, అంటే ఏంటంటే సమృద్ధిగా 7 సంవత్సరాలు పంట పండించి, జాగ్రత్తగా మీరు దాచిపెట్టాలి రాజా, మరి 7 సంవత్సరాలు కరువు వస్తుంది, అప్పుడు మీరు ఎలాగ ముందుకు వెళ్ళాలో అని జ్ఞానము కలిగిన వారిని తీసుకొని మీరు అధిపతిగా నియమించి మీరు ఇలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఫరోకి యోసేపు చెప్తూ ఉన్నప్పుడు, ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులు నియమించారు, రాబో
ఈ మంచి సంవత్సరంలో దొరుకును ఆహారం అంత సమకూర్చగలను గనుక మీరు ఏం చేస్తారంటే ఆ మాట కరువు చేత ఈ దేశం అంతా ఈ పాడైపోకుండా ఉండడానికి 37వ వచనం ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలవా అని అనిను. అరే ఇంత క్లియర్గా చెప్పేస్తానండే జరగబోయే విషయాలు. ఇంత దేవుని ఆత్మగల మనుష్యుని మనం కనుగొనగలమా? ఎవరన్నా ఉన్నారా అసలు? అంటే ఎంతో మంచి సాక్ష్యం తెలుసుకున్నాడండి ఆ యవనస్తుడు ఆ యొక్క యువసేపు. ఇతరులాగా దేవుని ఆత్మచేత నడిపింపబడే వ్యక్తి, దేవుడు ఏం చెప్తున్నాడో చెప్పగలిగిన వ్యక్తి, దేవుడు మన గురించి అడిగి తెలుసుకుని మనకు చెప్పగలిగిన వ్యక్తి, అసలు ఎవరన్నా ఉన్నారా? అటువంటి మంచి సాక్ష్యాన్ని ప్రేమైన యవన బిడ్డను సంపాదించుకోవాలి. నీ ఇంట్లోనేమి, నీ కాలేజీలోనేమి, నీ ఆఫీసులోనేమి, అయ్యో దేవుని చేత నడవ, ఇతడు దేవునితో నడవబడుతున్న వ్యక్తి అండి. ఇతడు చాలా దేవుని విషయాలే చెప్తాడు, వేరే విషయాలు కాదు. అతను దేవుని చిత్తమే చేస్తాడు, దేవుని చిత్తం లేని ఏది చేయడు అనేటువంటి మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకునే వారంగా ఉండాలి యవన బిడ్డలారా. అలాగా దేవుని సన్నిధిలో మరి చక్కగా చెప్పి ఇలా చేయండి ఇలా చేయండి ఫరో అని చెప్పినప్పుడు నీవులే వివేకము గలవాడు, దేవుని ఆత్మ గలవాడు, వివేకము గలవాడు ఎవరూ లేరు అని ఫరో పొగుడుతున్నారు చూడండి. నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినయుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నాను. చూసారా అక్కడ మళ్ళీ చెరసాల నుంచి బయటికి తీసుకురావటం, మళ్ళీ ఐగుప్తు దేశం అంతటి మీద నిన్నే అధికారిగా. అదేదో నువ్వు చెప్పాకపోతే అదే నువ్వే చూడయ్యా. నీవలే దేవుని ఆత్మ గలవాడు లేడు, నీవలే జ్ఞాన వివేకములు గలవాడు కూడా లేడు. ఇప్పుడు వాళ్ళారా నేను చెప్పేది ఏంటంటే దేవుని అందరి భయభక్తులు కలిగి విశ్వాసంతో దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని కోసం జీవించినప్పుడు ఒకవేళ మనకు శ్రమ వచ్చినా, ఒకవేళ మనకి నింద వచ్చినా, మనకు అవమానం వచ్చినా, సరసాల్లో వేసిన అక్కడ కూడా మనకు దేవుడు తోడుగా ఉండి బయట పడేస్తాడు. ఏదో విధంగా బయట పడేసి మరి ఇప్పుడు ఉన్నతమైన స్థితికి చూడండి. నీలాంటి వాడు ఒకవేళ నా ఉన్నారా అసలు అని చెప్పేసి అంత మంచి సాక్ష్యాన్ని మనకి నిలిపేవారుగా ఉంటారు మన ప్రభువు. అంతేకాదు పరవ చేతిలో ఉన్న ఉంగరమును కూడా అధికారం ఉంగరాన్ని కూడా తీసిపెట్టాడంట చూడండి 41-42లో. అంటే ఉంగరం దేనికి సూచనగా ఉంది? అధికారానికి సూచనగా ఉంది, అధికారంలో సూచనగా ఉంది కదా. తన ఉంగరం కూడా తీసి ఆ ఫరో ఉంగరం తీసి యోసేపు పెట్టడం ఏంటి? అసలు ఎంత దేవుడే హెచ్చించాడో చూడండి. అంతేకాదు ఇది ఇంత మంచి పని నువ్వు చేసావు కాబట్టి నువ్వు చాలా అర్హుడివి, అధికారిగా ఉండు, ఇంత నా రాజ్యాన్ని చూసుకో, జాగ్రత్తగా ముందుకు వెళ్ళు అని చెప్పి అంత మంచిగా అప్రిషియేట్ చేస్తూ తను తనకు అందరికి ఇవ్వడమే కాకుండా చూడండి, ఉంగరము అంటే ప్రేమకు సూచనగా ఉంది, అధికారానికి సూచనగా ఉంది, కుమారత్వానికి సూచనగా ఉంది. కనుక నువ్వే అధికారివి దీనికి, ఇదిగో నువ్వు నా ప్రేమను పొందుకున్నావు అని చెప్పేసి తనకి ఆ యొక్క ఉంగరాన్ని తొడిగినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఏం చేశాడంటే ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనిషినో తన చేతినైనా కాళ్ళనైనా ఎత్తకూడదు. ఎంత ఎత్తి పెట్టేశాడు చూడండి. నువ్వు ఫరోనే అయినప్పటికీ అంటే అధిపతినే అయినప్పటికీ నీ సెలవు లేకుండా అంటే ఎవరు కూడా కాళ్ళు చేయి కూడా ఎత్తటానికి లేదు. అంటే ఎవరు కూడా తన సొంత ఇష్ట ప్రకారంగా ఏది కూడా చేయటానికి లేదు, అంత అధికారం నీకు ఇస్తున్నాను యోసేపు అని చెప్పేసి ప్రేమను హెచ్చించినట్టుగా. అంతేకాదు పేరు కూడా మార్చేసేవాడు యోసేపు నాకు చెప్పినేహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడిన పోతీఫర్ కుమార్తె ఆశీర్వదించి పెళ్లి చేశాడు, మ్యారేజ్ కూడా చేసేసాడు. ఆ సన్నతిని అక్కడ భార్యగా పొంది అప్పటికి 30 సంవత్సరం 15 ఇయర్స్ మరి అప్పుడు గుంటలో పడేశారు అలా అన్నవాడు. ఇప్పుడు అధిపతి అయ్యేపాటికి 15 సంవత్సరాలు పెట్టాడు. ప్రేమంటే వాళ్ళారా మన ఆశీర్వాదము, మన అభివృద్ధి వెంటనే మనకి ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తే రేపు వచ్చేసేయాలి, అలా జరగదు. అంత టైం టేకింగ్, చక్క స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఎటు పరిస్థితుల్లో నేను తీసుకొని వచ్చి వాళ్ళకి రోజు చూడండి ఆ గుంటలో పడినటువంటి యోసేపుని తీసుకొచ్చి వాళ్ళ అధిపతికి మరి ఐగుప్తుకి అధిపతిని చేయటమే కాకుండా ఇక్కడ ఆశనతనిచ్చి వివాహం కూడా చేసినట్టుగా తనపై వివాహం అంటే దేవుడు ఎంత పట్టించుకుంటున్నాడో చూడు.
అంతేకాదు అంత చక్కగా దేవుడు తనకి మంచి స్థితిని ఇవ్వటమే కాకుండా మరి ముందుకు తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడికి మంచి స్థితిలో తను ఉన్నాడు యోసేపు హెచ్చించాడు. అని చెప్పినట్టుగా దేవుడు ఏదైతే చూపించాడో అని చెప్పినట్టుగానే 42వ అధ్యాయంలో అయితే కరువు రానే వచ్చేసింది. ఐగుప్తు కరువు వచ్చింది. మనుషులంతా కూడా యోసేపు యొక్క ఆధిపత్యంలో పంటను జాగ్రత్తగా మరి 5 సంవత్సరాలు సమకూర్చేశారు. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు మరి అవి తీసి జాగ్రత్తగా అమ్ముతున్నారు. ప్రజలకి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మంచిగా ఉంటున్నారు. మరి మంచిగా బతుకుతూ ఉన్నారు. ఐగుప్తు దేశం అంతటా మీద నియమించి ఉన్నాడు. అతనికి మరి మంచి స్థితి వచ్చేసింది. మరి ప్రజలందరూ కూడా ధాన్యం కొనటానికి చూడండి. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులను యోసేపు యొద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఆ సమస్త దేశం మీదకి కరువు వచ్చేసింది. ఈయన జ్ఞానం కలిగి సంపాదించాడు కాబట్టి, కొట్లలో కూర్చాడు కాబట్టి, ముందే తెలుసు కాబట్టి, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా కరువు లేకుండా జాగ్రత్తగా ధాన్యాన్ని అమ్ముతూ మరి చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. మంచి అధిపతి, జ్ఞానం గల అధిపతి అని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం కదా. ఇప్పుడు జ్ఞానం కలిగి చక్కగా మరి తనకి అధికారం చేస్తూ ఉన్నాడు. అన్ని చూసుకుంటా ఉన్నాడు. యోసేపు దేవుడు తనను హెచ్చించాడు. మరి మంచి స్థితి ఇచ్చాడు. మరి దేవుని ఇంద్ర భయభక్తులను కలిగి ఉండటం బట్టి మంచి అధిపతి అయ్యాడు, ఆఫీసర్ అయ్యాడు, మరి అధికారి అయ్యాడు. అంతేకాదు మంచి భార్యని కూడా మరి కలిగి ఉన్నాడు. అలాగ కలిగి ఉన్నప్పుడు మళ్ళీ కూడా అంతటా కూడా మరి కరువు వచ్చేసిందని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఏం చేశారు? 42వ అధ్యాయం ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరి ముఖం చూసుకుంటారు, ధాన్యం ఐగుప్తులో ఉందంట, అయినను మనందరం చనిపోక ముందు మీరు వెళ్ళిపోయి ధాన్యం కొనుక్కురావచ్చు కదా, అతని హాని సంభవించనేమో అని యాకోబు యోసేపు తమ్ముడికి బెన్యామిన్ అతని ఉంచి కరువు కనాను దేశంలో ఉండేను గనుక ధాన్యం కొనవచ్చిన వారిలో కూడా 42 కుమారులు వచ్చి అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయ్యిండెను. అని అంటే ఇంకా అంతటా కూడా కరువు వచ్చింది కదా, ఈ కనాల్లో కూడా కరువు వచ్చినప్పుడు వెళ్ళి ధాన్యం కొనుక్కురావచ్చు కానీ మన యాకోబు గారు అంటే యోసేపు తండ్రి అక్కడ కనాల్లో మరి వాళ్ళకి 11 మంది కుమారుల్ని మరి వెళ్ళండి, మరి తీసుకుని వెళ్ళండి, మనం చనిపోకముందు మనకి ధాన్యం కావాలి కదా, పలానా చోట ఐగుప్తులో ధాన్యం ఉందంట, వెళ్ళి కొనుక్కురండి అని కుమారులను పంపించారు. పంపిస్తూ ఇప్పుడు యోసేపు ఒకరు లేడు, తమ్ముడు బెన్యామిన్ మాత్రం ఉంచండి, చిన్న తమ్ముడిని యోసేపు లేడు, మళ్ళీ బెన్యామిన్ కూడా తీసుకెళ్ళిపోయి నన్ను దుఃఖంలో నింపుతారా ఏమంటారు. యోసేపు తమ్ముడు బెన్యామిన్ను అతని అన్నలతో పంపిన వాడు కాదు. ఈ చిన్నతమ్ముడు మాత్రం, చిన్నవాడు మాత్రం ఆయన ఉంచుకొని యాకోబు గారు మిగిలిన వాళ్ళందరినీ పంపించాడు, ఐగుప్తు పంపించాడు. ఇక్కడ ఇక ధాన్యం కొనుక్కురండి, మనం బతకాలి కదా, చచ్చిపోతామే ఉంటారులో అని చెప్పేసి. ఐగుప్తుల అధిపతి ఎవరు? మన యోసేపే కదా, వాళ్ళ అన్నయ్య కదా, యోసేపే కదా, వాళ్ళ సహోదరుడే కదా. వాళ్ళ సహోదరుడు అక్కడ ఐగుప్తులో ఉంటాడు, మరి అధికారి అయిపోతాడు అని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళ తలంచులా ఎప్పుడో గుంటలో పడేసి అమ్మేసేసాం కదా, ఎక్కడికో వెళ్ళిపోయి ఏ బానిసగానే ఉండి ఉంటాడా అనుకున్నారేమో కదా. చాలామంది మన గురించి అలాగే అనుకుంటారు, ఏముంది ఆ దేవుడు అంటారు, ఏం తెలియదు లోకంలో, అది తెలియదు ఇది తెలియదు, మన గురించి చాలా తక్కువ అంచనా వేస్తాం. కానీ మన దేవుడు ఉన్నతంగా చూస్తాడు మనల్ని. ఇలాగా మన దేవుడు ఇప్పుడు కూడా మన తలవారుగా ఉంచుతాడు. మన దేవుడు ఇప్పుడు మనం పైకెత్తుతాడు. యోసేపు గురించి అలా గుంటల పడేసాం కానీ లేపాం కాళ్ళకి అమ్మేశాం అనుకున్నారు, కానీ ఇక్కడ అధిపతిగా ఉన్నాడు. ఇక్కడ ఏమిటంటే వాళ్ళారా, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు లోకం మనం తక్కువగా చూస్తే కానీ దేవుడు ఎప్పుడు మనం ఉన్నత స్థితిలోనే ఉంచాడు, మీరు గుర్తుపెట్టుకోండి. కనుక యోసేపుని కూడా అలాగే మనకు ఉదాహరణ యోసేపే. ప్రియ అవన బిడ్డలారా, ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉంచాడు దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి వచ్చేసారు వీళ్ళందరూ కూడా, అందరూ వచ్చేసి కొనుక్కోవడానికి డబ్బులు చూసి ఇవన్నీ తీసుకుని వచ్చేసారనమాట. యోసేపు ఆ దేశం అందరి మీద అధికారి అండి. నేను 6వ 42 అతడే ఆ దేశ ప్రజలందరూ దాని అమ్మ చేయవాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖము నేల మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వందనము చేశారన్నారు. సర వాక్యంలో ఏమి ముందే ఆయన కలొచ్చింది కదా, వాళ్ళ ఇంట్లో ఉండగానే మీరందరూ వందనం చేస్తారని చెప్పేసి నాకు సాకిలు పట్టారని కలొస్తే చెప్తే వీడు కలలు కను వాడు ఎలాగో చెప్తాడని ద్వేషించారా? అది నెరవేరుతలేదు ఇవాళ. ఎప్పుడైనా సరే దేవుని ఆత్మచేత నడిపడుతూ మనకు దేవుడు రానున్న దినాల్లో విషయాలు మనకు చూపించాడు అంటే అవి తప్పకుండా నెరవేరుతాయి. వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు దేవుడు. మనం ఎక్కువ వాగ్దానం మీద ఆధారపడతాం. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు.
నీ సంతానం నేనే రక్షించేదాన్ని మనం నీకు వాగ్దానం చేశాడు అనుకో, నీ సంతానం నీ బిడ్డల్లో ఒకరు రక్షణ పొందలా లేకపోతే ఇద్దరు రక్షణ పొందలా తప్పకుండా మాట ఇచ్చిన నెరవేరుస్తాడు. కానీ నువ్వు కంటిన్యూస్గా నువ్వు ప్రేయర్ చేస్తూనే ఉండాలి, విడిచిపెట్టకూడదు. విసుకత నిత్యము ప్రార్థన చేయాలి, మర్చిపోకూడదు, విడిచిపెట్టుకోకూడదు, మరి విసుకోకూడదు. ఎందుకంటే మాట ఇస్తే వాగ్దానాన్ని ప్రభుకి జ్ఞాపకం చేయాలి, ప్రభు నువ్వు ఇలా అన్నావు కదా అన్నప్పుడు దేవుడికి అవును కదా నేను అన్నాను కదా మర్చిపోడు ఆయన. కానీ మన స్థితి మన హృదయ స్థితిని చూస్తూ ఉంటాడు. ఏ మనం కలిసిపోయామా మర్చిపోయామా వదిలిపెట్టేసామా లేదు కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తున్నామా దాన్నే పట్టుకుని ఎలాడుతున్నామా దేవుడు చూస్తాడు. ఎన్నెన్నో మొండి బండ ప్రార్థన రిక్వెస్ట్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాం. విధులు పెట్టను నేను అసలు ఏదైనా పట్టుకుంటే అది జరగాల్సిందే, ప్రార్థన చేస్తూనే ఉంటా. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు, మాట ఇస్తే నెరవేరుస్తాడు. మనిషి అయితే వదిలిపెట్టారేమో, ఓ భర్త మర్చిపోతాడు, భార్య మర్చిపోతాడు, కానీ మన దేవుడు మర్చిపోడు, ఫ్రెండ్స్ మర్చిపోతాడు. ఏం లేరా బద్దావు ఎప్పుడో మర్చిపోయాను అసలు అంటారు, కానీ దేవుడు మర్చిపోడు. కనుక ఆ ప్రేమ ఏంటంటే వారు సాగిలు పడుతున్నారు, వాగ్దానం నెరవేరిందా లేదా, కళ నెరవేరిందా లేదా, సాగిల పడి వారిని చూసి గుర్తుపట్టి యోసేపు గుర్తుపట్టి వారిని అనువలు కనబడి వారితో కఠినంగా మాట్లాడి మీరు ఎక్కడ నిలిచారు అన్నీ అడుగుతాడు. తాళ్ళు గుర్తుపట్టల ఆ మనోనేత్రాలు, మన మనోనేత్రాలు వెలిగింపబడిన వారము కనుక మనకు ఆ జ్ఞానము జ్ఞానం ఇస్తాడు దేవుడు. వాళ్ళు ఏంటి మన మొద్దుల్లా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు అని తెలియటప్పుడు మూడో దినం నా యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడేవాడును అని చెప్పేసి అన్నీ కూడా అమ్ముతాడు ధాన్యము కానీ అవన్నీ ఇచ్చేసి వాళ్ళ మోటార్లోనే వాళ్ళ డబ్బులు మళ్ళీ వేసేసి అన్నాలు కదా అని గుర్తుపెట్టేసి మీరు వెళ్ళండి మీ తండ్రి బతుకున్నాడా మీకు ఇంకెవరన్నా వాళ్ళే చెప్తారు మాకెంతమంది సహోదరులు చిన్న వదిలిపెట్టి వచ్చాము ఇంటి దగ్గర మా డాడీ మా నాన్న అలా వదిలిపెట్టి వచ్చాము అన్నప్పుడు మీ నాన్ననే మీ చిన్నోడిని తీసుకురండి అది అప్పుడు నేను నమ్ముతాను లేకపోతే మీరు ఏమన్నా యోగి చోటాకి వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను మరి మా దేశం మీద కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో వేసేస్తున్నాను అని చెప్పేసి అంటాడు అనేసి రెండు మూడు రోజులు వాళ్ళని జైల్లో చర్చాల్లో ఉంచేస్తాడు. ఉంచేసిన తర్వాత తనకు మనసాక్షి మనం బాధ బాధేస్తుంది. చూడండి ఏమంటున్నాడు ఆ పది యుద్ధంలో వచ్చినంలో మూడో దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడి వాడను మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయడి మీరు యథార్థవంతులైతరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాల్లో బంధింపబడవలను మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరినట్లు ధాన్యం తీసుకుని పోడి మీ తమ్మిని నా ఇద్దరికి తీసుకొని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడినను నేను. అంటే ఏంటి బెన్యామిన్ చూడాలని ఈయనకి, బెన్యామిన్ సొంత సహోదరుడు కదా, యోసేపు బెన్యామిన్ ఒక తల్లి బిడ్డలు కదా, కాబట్టి చూడాలి అని చెప్పేసి తనకు ఆశ అనమాట. మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అంటానికి ఒకళ్ళు ఉండండి కానీ అక్కడ కరువుతో చచ్చిపోతున్నారు కాబట్టి మీకు కొంతమంది ధాన్యం తీసుకెళ్ళిపోండి మీ తమ్ముడిని తీసుకురండి అని చెప్తున్నాడు. 22వ వచనం మరి రూబెను ఈ చిన్నవాణి ఇట్లా పాపం చేయడం నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతురి కనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడినదని వారికి ఉత్తరం ఇచ్చాను. రూబెను పెద్దవాడు అంటున్నాడు అరే వాటి గురించి అప్పుడు గుర్తు చేసుకుంటున్నారు చూసావా మనకి అదే మనకి ఇక్కడ శిక్ష అయింది చూసావా మనం చెరసాల్లో వేయబడ్డాము మన చిన్నవాడు నాకు చేయబడుతున్నాడు అంటే మీరు వినలేదు మీరు యోసేపు అలా చేయొద్దంటే మీరు వినలేదు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ తగ్గిన మధ్యం పడుతుంటే దేవుని వాక్యం అయితే ద్విభాషి వారి మధ్య ఉందని కనుక ఆ మాట యోసేపు గ్రహించినని వారు తెలుసుకొనలేదు. చూడండి దేవుడు పరిశుద్ధాత్మక దేవుడు ద్విభాషి అంటే ఆత్మతో మాట్లాడుతున్నాయి బయట మాట ద్విభాష అన్ని టూ సైడ్స్ మనకు తెలుసు దేవుని ఆత్మ కలిగి ఉన్న బిడ్డలంతా ద్విభాషి వాళ్ళ మధ్య ఉన్నాడు అన్న విషయం తెలియట్లా వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకున్నాయి నీళ్ళకి అర్థమైపోతుంది అప్పుడు చాలా బాధపడ్డాడు అవతలకు పోయి ఏడ్చి చూసారా అంత బాధపడిపోతున్నాడు యోసేపు ఏడ్చి అప్పుడు పంపించేసేస్తాడు పంపించేసి ఆ యొక్క సంచులు అన్నింటిలో కూడా మూతుల్లో మళ్ళీ ధనం వాళ్ళు తెచ్చిన పెట్టేసేసి మళ్ళీ చాలా ధాన్యం ఇచ్చేసి పంపించేస్తాడు అనమాట. అప్పుడు వారు తమ గోనెలను కొమ్మరించినప్పుడు ఎవరి రూపల మూటలో వారి గోనెలో ఉండేను వారిను వారి తండ్రి ఆ రూకల మూట చూసి భయపడిది. అప్పుడు వారి తండ్రి నీ యాకోబు వారిని చూసి మీరు నన్ను పుత్రహీనుగా చేస్తున్నారు యోసేపు లేడు షిమోను లేడు మీరు బెన్యామిన్ని కూడా తీసుకుని పోవుదురా అని షిమోను అక్కడ పెట్టేసి చెరసాల్లో వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోమని చెప్పాడు. మళ్ళీ ఆ చిన్నవాడిని తీసుకుని రండి అప్పుడు నేను నమ్ముతానన్నాడు. అప్పుడు బెన్యామిన్ పంపడానికి యాకోబు కష్టపడిపోతున్నాడు నా ఈ మనిషిని అయితే మిమ్మల్ని కరుణించను గాక అని చెప్పేసి సరే ఏం చేస్తారు మరి ఆకలి కరువు వచ్చేసింది
వెళ్ళాలి. మళ్ళీ బయలుదేరారు. మళ్ళీ వనుక్కుంటా, మళ్ళీ ఏంటి బాబు మన ఏ దొంగతనం కడతాడు, ఏంటి డబ్బులను మళ్ళీ దీనిలోనే పెట్టేసున్నాయి, రోకలను దీనిలోనే కట్టేశారు అని చెప్పేసి భయపడుతూ మళ్ళీ భర్తండి ఆశ్రదించి పంపిస్తున్నాడు. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనుడైన మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మల్ని కరుణించుగాక. ఆ మనుషులైనా ఎవరో అనుకుంటున్నాడు ఈయన కూడా. చూసారు ఇక్కడ యాకోబు కూడా దాచబడి ఉంది ఈ మర్మం. యోసేపు విషయం ప్రభువు చెప్పట్లేదు, కొన్ని విషయాలు అలాగ మరుగు చేస్తారు. ఎంత వృద్ధుడు మరి తను ఎంత అంటే ఆయన భక్తి కంటే ఈయన భక్తిలో ఎక్కువైపోయాడు ఇంకో యోసేపు. అయినా సరే యాకోబు చెప్పట్లేదు, యోసేపు ఇక్కడ ఉన్నాడులే నీ కుమారుడు నువ్వు దిగులు పెడతా, కొన్ని విషయాలు మనకి మరుగు చేస్తాడు ప్రభు, తగిన సమయం అంతా విడుదల చేస్తాడు. దాని గురించి మనం ఓ వరి అయిపోకూడదు. ఇక్కడ చూడు అట్లాగే అయిపోయింది కదా, పెద్ద కుమారుడు బయలుదేరాడు బెన్యామీను చూసి. అప్పుడు చక్కగా వచ్చేసారు, వచ్చేసి మళ్ళీ దాన్ని కొంటాకు వచ్చారు, బెన్యామీన్ తీసుకొచ్చారు, వచ్చామని చెప్పారు. మళ్ళీ అన్నీ చూసుకున్నారు. చూసుకున్నప్పుడు విందు ఏర్పాటు చేశాడు యోసేపు. అందరు లైన్గా కూర్చున్నారండి, ఒకరి తర్వాత ఒకరు వయసును బట్టి. చూసినప్పుడు దుఃఖం ఆగట్ల పాపం యోసేపు. సలమెత్తుక్కొని అని ఉంది దేవుని వాక్యం. అంటే సహోదర ప్రేమ అలా వాళ్ళకు ఉండదు కానీ మన దేవుని నమ్ముకున్నటువంటి దేవుని యొక్క బిడ్డలైన మనం మనల్ని ప్రేమించకపోయినా మనల్ని పట్టించుకోకపోయినా వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు రేపు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారేమో, అయ్యో నా సొంత సహోదరుడు కదా, నా రక్త సంబంధి కదా, నా సొంత అన్నయ్య విషయంలో కూడా నేను చాలా కాలం ప్రేయర్ చేశాను. ఆయన అసలు భక్తి జీవితంలో ఉండేవాడు కాదు, లోకంలో ఉండేవాడు. ప్రభా నాకు ఎంత బాధ వచ్చేసేది, నా సొంత సహోదరుడు కదా ప్రభా, నా అన్నయ్య కదా, రేపు నరకంలో ఎట్లా ప్రభా ఆయన చూడాలా, ఎట్లా ప్రభా నరకానికి వెళ్ళిపోతాడు కదా, ఏమైనా సరే మా అన్నయ్యని రక్షించాల్సిందే అని ప్రార్థించేసింది. ఇంకా 2 సంవత్సరాలు మంచాన్ని పెట్టాయన్ని, 2 సంవత్సరాలు మంచాన్ని పెట్టి మాట వినపడుతుంది, మనం చెప్పేది అర్థమవుతుంది కానీ ఆయనకి పెరాలసిస్ లాగా వచ్చేస్తుంది. అప్పుడు నిజంగా వెళ్ళి 2 సంవత్సరాలు సమయం దొరికినప్పుడల్లా వెళ్ళి వాక్యం చెప్పింది. వాక్యం తెలుసు కానీ యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఈ పాపాల్లో నుండి బయటికి రావడం ఇష్టపడేవాడు కాదు. ఈ పాపాలు చేయకుండా ఉండలేం కదా, అబద్ధాలు ఆడకుండా దొంగతనాలు చేయకుండా మరి ఏంటి బుజ్జు దేవుడు అంటది అని చెప్పేసేసి. ఇష్టమే చెల్లి అంటే ఇష్టమే, దేవుడు అంటే కూడా ఇష్టమే, కానీ ఇది యాక్సెప్ట్ చేస్తే పాపంలో నుండి దూరంగా ఉండాలి భయం. కానీ విడవకుండా చేసేదాన్ని. చివరికి ఆ 2 సంవత్సరాలలో అసలు దేవుడిని సంపూర్ణంగా నమ్ముకుని పాపాలన్నీ ఒప్పుకొని దేవుడు రక్షకుడు అని ఒప్పుకొని మరి చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రేమంటేంటి వాళ్ళారా, దేవుని ప్రేమ మనలో ఉంటుంది. ఎందుకంటే అయ్యో నా రక్త సంబంధి నాతో పాటు పుట్టినవాడే, మేము ఒక తల్లి బిడ్డలమే, వాళ్ళ రక్షణ పొందకపోతే అయ్యో నరకానికి వెళ్ళిపోతారే అనేటువంటి వేదన మనకు ఉంటుంది. మరి వాళ్ళకైతే అదేం ఉండదు, లోకం ఏంటి అన్ని లెక్కలేసుకుంటారు. కనుక యోసేపు స్థలం వెతుక్కున్నాడంటే ఏడుస్తానికి, అంత వేదన పడిపోతున్నాడు. అలా వెళ్ళిపోయినప్పుడు చివరికి అక్కడ ఫరోతో మాట్లాడాడు. ఆ తర్వాత అందరూ వంతులు ఇచ్చినప్పుడు అందరికీ బెంజామిన్కి ఎక్కువ ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే తమ్ముడిని అంతగా ప్రేమించినట్టుగా దేవుని వాక్యం సెలవు. ఏమంటే వాళ్ళారా, మీ దేవుని బిడ్డలని తమ్ముడిని రక్త సంబంధాలు కూడా ప్రేమించండి, ప్రేమించాలి మనం. దేవుని యొక్క క్వాలిఫికేషన్ ఒకటే, ప్రేమ. ఆ యొక్క దేశంలో ఉన్న వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఎలాగో వెళ్ళాడు. మనం బ్రతికించా, నువ్వే మమ్మల్ని బ్రతికించావు అని ప్రజలు చెప్పగలిగినట్టుగా ఎలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాడో నువ్వు కూడా అలా జీవించినప్పుడు దేవుడు నీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంచడమే కాదు, నీ ప్రాంతపు వారికి ప్రజలందరికీ కూడా ఒక ఆశీర్వాదకరంగా నేను చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.